బతుకమ్మ సంబరం మొదలైంది. ఊరూరా వాడవాడ తొలి రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. సంప్రదాయ వస్త్ర అలంకరణలో యువతలు ఆటపాటలతో రాష్ట్రంలో సందడి వాతావరణం నెలకొంది. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పూల పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు ఆడపడుచులు. ఎంగిలి పూలతో మొదలైన బతుకమ్మ వేడుకలు 7 రోజుల పాటు కొనసాగనున్నాయి. చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. ఎంగిలి పువ్వుతో మొదలైన సంబరాల్లో చిన్నారులు, యువతలు, మహిళలు సాంప్రదాయ వస్త్ర అలంకరణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బతుకమ్మ సంబరాలు మిన్నంటాయి. 1000 స్తంభాల గుడి పూలవనంగా మారింది. సంప్రదాయ వస్త్రాల అలంకరణలో ఆడపడుచులు ఆడుపాడుతూ సందడి చేశారు. వేలాది మందిగా వచ్చిన మహిళలతో 1000 స్తంభాల గుడి ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలోని ఎంగిలి పువ్వు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శారదా మహిళా మండలి ఆధ్వర్యంలో మహిళలు బతుకమ్మ చుట్టూ చేరి ఆటపాటలతో అలరించారు. అందంగా అలంకరించిన బతుకమ్మను మధ్యలో ఉంచి పాటలు, నృత్యంతో హోరెక్కెత్తించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పూల పండుగను వైభవంగా జరుపుకుంటున్నారు. మహిళలంతా ఒకచోట చేరి బతుకమ్మను ఘనస్వాగతం పలికారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను ఒక్కచోట ఉంచిన యువతులు, మహిళలు ఆటపాటలతో అలరించారు. ఖమ్మం కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఎంగిలి పువ్వు బతుకమ్మ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలోనూ ఎంగిలి పువ్వు బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. రాజభవన్లో ఆడంబరంగా నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో గవర్నర్ తమిళసై ఆడిపాడారు. మహిళలతో కలిసి బతుకమ్మ చుట్టూ లయబద్ధంగా నృత్యం చేశారు. గవర్నర్ ఉత్సాహంతో మహిళలు మరింత ఉల్లాసంగా ఆడిపాడారు. మహిళల పాటలు, నృత్యాలతో రాజ్భవన్ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లవిరిసింది. రాజ్భవన్లో బతుకమ్మ వేడుకలు సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. డప్పు దరువులు, సాంప్రదాయ వస్త్రధారణలో విద్యార్థులు నృత్యంలో ఆకట్టుకున్నారు. సంబరాల్లో పాల్గొన్న విద్యార్థులు మహిళలను గవర్నర్ శాలువాతో సన్మానించారు. జ్ఞాపికను అందజేసిన బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.